హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు సిటీ విజన్ ప్రజెంట్స్ ఈవెంట్ ఆఫ్ ద వీక్. ఈరోజు మన ఈవెంట్ ఆఫ్ ద వీక్లో మనం ఉన్నాము సిబిఐటి చైతన్య భారతి ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలో ఉన్నామండి. ఇక్కడ వీళ్ళు గ్రాడ్యుయేషన్ డే సెలబ్రేషన్ చేసుకుంటున్నారు. మరి ఈ గ్రాడ్యుయేషన్ డేలో నాట్ ఓన్లీ 2024 గ్రాడ్యుయేట్స్ బట్ యాజ్ వెల్ ఎలుమ్నై ఆఫ్ ద సిబిఐటి అండ్ పేరెంట్స్ యాజ్ వెల్ యాజ్ టీచర్స్ అందరూ ఎక్సైటెడ్గా ఉన్నారు. మరి వీళ్ళ ఎక్సైట్మెంట్ ఏ విధంగా ఉంది, ఏ లెవెల్లో ఉందో తెలుసుకుందాము, రండి. సిబిఐటిలో ఉన్నామండి. ఇక్కడ గ్రాడ్యుయేషన్ డే సెలబ్రేట్ చేస్తున్నారు. మరి ఇక్కడ గ్రాడ్యుయేట్స్తో పాటు ఎలుమిని అంటే ఆల్రెడీ చదివేసి వెళ్ళిపోయిన వాళ్ళు కూడా ఇక్కడికి వచ్చారు. వాళ్ళు కూడా ఈ ప్రోగ్రామ్ ఈ సెలబ్రేషన్కి ఫుల్గా సెలబ్రేట్ చేస్తున్నారు. మరి వన్ ఆఫ్ ద ఎలుమిని ఈజ్ అలాంగ్ విత్ అస్. మరి వారి మాటలు తెలుసుకుందాము, వాళ్ళకి ఎలా అనిపిస్తుందో. హాయ్ అండి, మీ పేరు? హాయ్, మేఘన. మేఘన గారు, యు ఆర్ అన్ ఎలుమిని టు సిబిఐటి, రైట్? యెస్, ఐ యామ్ అన్ ఎలుమిని. ఓకే, సో సిబిఐటిలో చదువుకున్న తర్వాత అగైన్ యూ కేమ్ టు గ్రాడ్యుయేషన్ డే, సో హౌ యూఆర్ ఫీలింగ్? చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. ఇట్స్ బీన్ ఆల్మోస్ట్ 3.5 ఇయర్స్ సిన్స్ హ్యావ్ గ్రాడ్యుయేటెడ్ ఫ్రమ్ సిబిఐటి. ఇట్స్ యాక్చువల్లీ కోవిడ్ ఇయర్ వెన్ ఐ హ్యావ్ పాస్డ్ అవుట్ ఫ్రమ్ దిస్, సో ఐ కుడెంట్ సే లైక్ గుడ్ బై టు దిస్ కాలేజ్. ఐ వెంట్ ఆల్ ఆఫ్ ఎ సడన్, ఐ కుడెంట్ కమ్ బ్యాక్ అండ్ ఆఫ్టర్ లాంగ్ టైమ్ ఐ కేమ్ హియర్ ఫర్ మై గ్రాడ్యుయేషన్ డే. అండ్ లైక్ ద ఫైనల్ వెయిటింగ్ మూమెంట్ టు హ్యావ్ ద గ్రాడ్యుయేషన్ సర్టిఫికేట్ ఇన్ అండ్ హ్యాడ్, లైక్ ఎవ్రీవన్ విల్ హ్యావ్ ద డ్రీమ్ రైట్ టు హ్యావ్ ద లైక్ గ్రాడ్యుయేషన్ సెరమనీ టు అండ్ లైక్ ఐ విల్ హ్యావ్ ఫ్రెషర్స్ పార్టీ అట్ ద స్టార్టింగ్ అండ్ ద ఎండ్ వీ నీడ్ టు హ్యావ్ ద గ్రాడ్యుయేషన్ డే యాజ్ వెల్. లైక్ ఇట్స్ లైక్ అండ్ లైక్ ది ఎండింగ్ ఇస్ నాట్ దేర్ అండ్ నౌ సిన్స్ ఇట్స్ హ్యాపెనింగ్ ఐఎమ్ సో హ్యాపీ టు బీ హియర్. దట్స్ రియలీ గ్రేట్ అండి. మరి అలాంటప్పుడు ఇప్పుడు మీరు అలుమ్ని అంటున్నారు బట్ సిబిఐటి కంప్లీట్ అయిపోయింది, సో ఎక్కడ ఇప్పుడు జాబ్ చేస్తున్నారా, మరి ఏంటో చెప్పండి. ఎస్, నేను ఇప్పుడు జాబ్ చేస్తున్నాను. ఇట్స్ క్యాంపస్ ప్లేస్మెంట్ యాజ్ వెల్. ఐ గాట్ 3 ప్లేస్మెంట్స్ లైక్ ఇన్ సిబిఐటి యాజ్ వెల్ వన్ ఐమ్ ఇన్ ద 4th ఇయర్. సో కరెంట్లీ ఐమ్ వర్కింగ్ ఇన్ ఓరియన్ సిమెన్స్ ఫ్యాక్టరీ యాజ్ అ సీనియర్ ఇంజనీర్ అండర్ ఇన్స్ట్రుమెంటేషన్ డిపార్ట్మెంట్. సో ఐఎమ్ ఇన్ మై కోర్ ఫీల్డ్ ఫర్ విచ్ ఐఎమ్ వెరీ హ్యాపీ. సో ఇప్పుడు మనతో పాటు పేరెంట్స్ కూడా ఉన్నారండి గ్రాడ్యుయేట్స్తో పాటు. మరి వారి మాటలు తెలుసుకుందాము, వాళ్ళ పిల్లలకి సిబిఐటిలో చేర్చాక వాళ్ళకి ఎలా అనిపిస్తుందో. హాయ్ మ్యామ్. హాయ్ సార్. సో యువర్ నేమ్? ఐమ్ మానస్వి కోడ్లీ. సో ఈరోజు గ్రాడ్యుయేషన్ డే, హౌ యువర్ ఫీలింగ్? ఐమ్ వెరీ ఎక్సైటెడ్ అబౌట్ ఇట్. నేను యాక్చువల్లీ 2021 గ్రాడ్యుయేట్, సో కోవిడ్ పాండమిక్ టైంలో గ్రాడ్యుయేట్ అయ్యాను కాబట్టి సెరమనీ అవ్వలేదు. సో ఐమ్ రియలీ హ్యాపీ దాట్ ఐఎమ్ ఏబుల్ టు అటెండ్ దిస్ ఆఫ్టర్ ఆల్ దీస్ ఇయర్స్. సో మ్యామ్, మీరు చెప్పండి, కోవిడ్ అప్పుడు సరిగ్గా గ్రాడ్యుయేషన్ డే సెలబ్రేట్ చేయలేదు, అందుకని మళ్ళీ పిలిచారని అంటున్నారు. ఇది ఇట్స్ ఎ బ్రేక్, 2 ఇయర్స్ బ్రేక్ పడ్డది. మరి 2 ఇయర్స్ బ్రేక్ తర్వాత మీరు రావడం ఇక్కడ మీకు ఎలా అనిపిస్తుంది? మేమైతే చాలా హ్యాపీ అండి. అది లక్కీగా మా పాప ఎంఎస్ చేయడానికి వెళ్ళింది, ఫస్ట్ సెమిస్టర్ అయిపోయాక వచ్చింది వెకేషన్ అని. లక్కీగా ఇది కన్వకేషన్ పెట్టంగానే మాకు చాలా హ్యాపీ అయిపోయింది. మళ్ళీ మేము కాలేజ్కి వస్తున్నాం, మళ్ళీ మాకు జాయిన్ అయినప్పటి మెమరీస్ వస్తున్నాయి అని. అది హ్యాపీ అండి, చాలా హ్యాపీ. సిబిఐటిలో వచ్చినందుకు పాప క్యాంపస్ ప్లేస్మెంట్ వచ్చింది, అంత చాలా హ్యాపీ సిబిఐటిలో చదివించి. థ్యాంక్ యూ సో మచ్ అండి, అండ్ ఆల్ ద బెస్ట్, కంగ్రాచులేషన్స్. అదండి, మరి పేరెంట్స్ మాత్రం ఫుల్ హ్యాపీ అంటున్నారు. ఇక్కడ ఎలుమిని స్టూడెంట్స్ మాత్రం మనకు చాలామంది కలుస్తున్నారు, ఎందుకంటే కోవిడ్ టైంలో వాళ్ళు సరిగ్గా గ్రాడ్యుయేషన్ డే సెలబ్రేట్ చేయలేకపోయారు, మాకు అలాగే పంపించేశారు అనేసి అంటున్నారు. మళ్ళీ ఈరోజు పిలవడం అనేది వీఆర్ రియలీ ఫీలింగ్ ఎక్సైటెడ్ అని చెప్తున్నారు. ఈ ఎక్సైట్మెంట్ ఇంకా కంటిన్యూ చేద్దాం, ఇంకా చాలామంది స్టూడెంట్స్తో మాట్లాడదాం, వాళ్ళ ఎక్సైట్మెంట్లో వాళ్ళ పే మాటలో తెలుసుకుందాం, రండి. సో ఇప్పుడు మరి కొంతమంది పేరెంట్స్ మనతో పాడున్నారండి. హాయ్ సార్. హాయ్ అండి. మీ పేరు? శ్రీధర్ అండి. శ్రీధర్ గారు, మీ అబ్బాయికి సిబిఐటిలో చేర్చారు, విచ్ ఇయర్? 2018. ఇట్స్ ద లేటరల్ ఎంట్రీ. లేటరల్ డిప్లొమా. ఓ గ్రేట్. సో డిప్లొమా చేసి మళ్ళీ ఇంజనీరింగ్ సెకండ్ ఇయర్ రావడం జరుగుతుందన్నమాట. సో అయితే స్టూడెంట్తో మాట్లాడాలి. హాయ్, నీ పేరు? నితీష్. నితీష్ గారు, డిప్లొమా చేసి యాక్చువల్లీ చాలామంది ఇంజనీరింగ్ రావాలా వద్దని ఆలోచిస్తుంటారు, మీరు చెప్పండి మీ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది? బాగుందండి. అంటే సిబిఐటి వన్ ఆఫ్ ద టాప్ కాలేజెస్, ఐ వాంటెడ్ టు గెట్ ఇన్ టు దిస్ కాలేజ్. సో డిప్లొమా చేసి ఈసెట్ రాసిన తర్వాత ఈ కాలేజ్ వచ్చింది, ఐటీ దాంట్లో జాయిన్ అయ్యాను. సో రైట్ నౌ మీరు ఒక అల్యూమిని గ్రాడ్యుయేట్ అనమాట సిబిఐటికి. మరి అల్యూమిని అంటే ఆల్రెడీ 2 ఇయర్స్ దాటిపోయింది. ఇప్పుడు ప్రెసెంట్ మీరు ఏం చేస్తున్నారు, ఎక్కడ వర్క్ చేస్తున్నారు చెప్పండి. ఐమ్ సాఫ్ట్వేర్ ఇంజనీర్ అట్ ఎల్టీఐ మైండ్ట్రీ, యాజ్ అ క్లౌడ్ ఇంజనీర్ నేను చేస్తున్నాను. 2-3 ఇయర్స్ అయిపోయింది ఇప్పుడు. యా, యా, క్యాంపస్ ప్లేస్మెంట్లో వచ్చింది. డ్యూరింగ్ కోవిడ్ వీ హ్యాడ్ ఇంటర్వ్యూస్ ఇన్ ద ఆన్లైన్ సెషన్స్, సో ల్యాప్టాప్స్తోనే అన్ని ఇంటర్వ్యూస్ కానీ ఎగ్జామ్స్ కానీ జరిగాయి. ఆల్ స్మూత్ ప్రాసెస్ అయింది.
సో యా దే మేనేజ్డ్ ఇట్ వెరీ వెల్ ఈవెన్ ఇన్ ద కోవిడ్ సిచ్యువేషన్స్ దే మేనేజ్డ్ ఇట్ వెరీ వెల్. మరి ఇప్పుడు మనతో పాటు పేరెంట్స్ ఉన్నారండి, హాయ్ అండి, మీ పేరు చెప్పండి. నా పేరు నాగమణి అండి. నాగమణి గారు ఎక్కడి నుంచి వస్తున్నారు? మేము భద్రాద్రి కొత్తగూడెం డిస్ట్రిక్ట్, కొత్తగూడెం. మీ అబ్బాయి 4th ఇయర్ కంప్లీట్ అయిపోయింది, ప్రస్తుతం ఈరోజు గ్రాడ్యుయేషన్ తీసుకోబోతున్నాడు. చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నాము. సో 4 ఇయర్స్ కష్టపడి పిల్లలకి చదవండి, లేవండి, వెళ్ళండి కాలేజ్కి అని చెప్పడం ఈజీ అనిపించిందా, లేకపోతే ఈరోజు అంత కష్టపడింది ఈరోజు హ్యాపీగా ఫీల్ అవుతుందా? అసలు మా బాబు వరకు అయితే అవన్నీ మేము చెప్పాల్సిన అవసరం లేదండి, లే చదువు అనేది వాడు సొంతగా వాడు చదువుతాడు. చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నాము ఈరోజు అయితే. వాడంతటా వాడే చదువుకుంటాడు, కష్టపడి చదవమని చెప్పాల్సిన అవసరం అయితే మా బాబుకి ఈ కాలేజీలు అయితే రాలేదు, మంచిగా చదువుకుంటాడు వాడు. మీ ఫ్యాకల్టీ కూడా మంచిగా ఎడ్యుకేషన్ ఇవ్వటం కానీ చాలా సపోర్టివ్గా ఉంది. బాబుని అడుగుతూ ఉంటాం మేము, ఎడ్యుకేషన్ అయితే చాలా బాగుంది. ఎట్ ద సేమ్ టైం మేము ఇక్కడ ఫస్ట్ భయపడ్డది ఏంటి అంటే డ్రగ్స్ ఎడిక్ట్ అనేది బాగా ఉంది అని చాలాసార్లు విన్నాము, చాలా భయపడ్డాము. కానీ అది మాత్రం ఇక్కడ మా విషయంలో, మా బాబు విషయంలో అయితే ఏం జరగలేదు. మెయిన్గా ఎడ్యుకేషన్తో పాటు మోరల్ వాల్యూస్ ఈ కాలేజీలో ఉన్నాయి అని చెప్పేసి మేము చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నాము. సో ఇప్పుడు మాత్రం మనం మాట్లాడింది పేరెంట్స్, స్టూడెంట్స్ యాజ్ వెల్ యాజ్ అల్మినీ స్టూడెంట్స్, బట్ ఈ ఇప్పుడు మాత్రం మనతో పాటు ఉన్నారు ప్రొఫెసర్ యాజ్ వెల్ యాజ్ పేరెంట్ అండి. మరి వారి మాటలు తెలుసుకుందాం. గ్రాడ్యుయేషన్ డే యాజ్ ఎ ప్రొఫెసర్ ఏ విధంగా ఎక్సైట్మెంట్ ఉన్నారో అండ్ యాజ్ ఎ పేరెంట్ ఏ విధంగా అనిపిస్తుందో. హాయ్ సార్, యువర్ గుడ్ నేమ్? ఐఎమ్ రాధాకృష్ణ ప్రసాద్, వర్కింగ్ విత్ సిబిఐటీ ఫర్ ద లాస్ట్ 32 ఇయర్స్. ఐ ఫీల్ వెరీ ప్రివిలేజ్డ్ అండ్ ఆనర్డ్ టు బీ ఆన్ ద గ్రేట్ ప్లేస్ ఇన్ ద స్టేట్ ఆఫ్ తెలంగాణ, దట్ ఇన్ ద స్టేట్ ఆఫ్ తెలుగు స్టేట్స్. It's one of the wonderful destinations. It's these words, not as a faculty, I'm just speaking. This I have observed for more than 3.5 decades from the students, which I have tutored, as well as from the parents. They prefer this as the most exciting destination because they firmly believe from the CBIT they can reach the MIT. Many of our graduates, at least 20% of them, they pursue higher education in the top 10 institutes of US as well as the top MNC companies. I feel very, very proud. And next year I'm getting retired. This day is a very, very, very special day for me because my son is also getting graduated from CBIT IT branch. I'm so happy, and the kind of exposure what the students get it, and overall personality growth and all that, it is awesome. Okay, thank you so much for giving me the opportunity. సో ఇప్పుడు మరికొంతమంది స్టూడెంట్స్ యాజ్ వెల్ యాజ్ వాళ్ళ పేరెంట్స్ ఉన్నారండి, వారి మాటలను తెలుసుకుందాము, వాళ్ళకి ఎలా అనిపిస్తుంది. హాయ్ అండి. హాయ్, యువర్ గుడ్ నేమ్? రాగసాయి. రాగసాయి, టుడేస్ ద గ్రాడ్యుయేషన్ డే అండ్ యూ హ్యాడ్ కంప్లీటెడ్ 4 ఇయర్స్, రైట్? Yes, yes. ఏ కోర్స్ నుంచి? ECE బ్రాంచ్. సో ఐ హావ్ పాస్డ్ అవుట్ ఇన్ 2020, సో ఇట్స్ బీన్ 4 ఇయర్స్. సో యా, ఐఎమ్ హ్యాపీ స్టడింగ్ హియర్. ఇట్స్ బీన్ అ డ్రీమ్ కాలేజ్ ఫర్ ఎవ్రీ వన్, రైట్? సిబిఐటీ మీన్స్ కైండ్ ఆఫ్ అ టాప్ కాలేజ్. యా, సో ఐఎమ్ వెరీ హ్యాపీ. సో మై మామ్ ఇస్ వెరీ హ్యాపీ టు బీ అ పార్ట్ ఆఫ్ దిస్ గ్రాడ్యుయేషన్ డే ఆఫ్టర్ వెరీ లాంగ్ ఇయర్స్ దే హ్యావ్ కండక్టెడ్, రైట్? సో దే ఆర్ బీన్ వెయిటింగ్ ఫ్రమ్ మెనీ ఇయర్స్. సో ఐఎమ్ వెరీ హ్యాపీ ఫర్ దట్. సో మంత్ పాటు ఇప్పుడు సిబిఐటీ గ్రాడ్యుయేట్స్ ఉన్నారండి, మరి వాళ్ళు ఏ డిపార్ట్మెంట్ యాజ్ వెల్ యాజ్ ఈరోజు గ్రాడ్యుయేషన్ డే, హౌ దే ఆర్ ఫీలింగ్, హౌ దే ఆర్ ఎక్సైటెడ్, తెలుసుకుందాం. హాయ్. హాయ్. హలో. One by one, tell your names. I'm Srija. I'm Yogita. I'm Akanksha. Which department? All three of us are from CSC. We are all classmates. Same CSC class. Yes. So today is the graduation day. Last day for you people. How you people are feeling? We are so happy. So I'm like a little bit sad also. We are missing all our friends. Like yeah. All of this, like we are recollecting our memories by roaming through the campus. It's good. Yeah, it's all excited. At the same time, as they mentioned, it is very sad also. We are just, you know, going through the memory lane now. So after this, today is the graduation day. You people are done with this day. Yeah. Then what are your plans, future plans? Graduating again in masters. Oh. Yes. So you people are planning for go to No, they are doing job. Yeah. Oh, people got placement. Campus. Yeah, yeah, we got the campus placements. Where did you got placement? I got into service now. మీ ఫాదర్ మాత్రం ఫుల్ ఎక్సైటెడ్గా ఉన్నారు, ఫుల్ హ్యాపీగా ఉన్నారు. యు ఆర్ ద అల్మినీ స్టూడెంట్ టు సిబిఐటీ, రైట్? Yes, I am అల్మినీ స్టూడెంట్. ఐ పాస్డ్ ఫ్రమ్ 2024 బ్యాచ్, రీసెంట్ గ్రాడ్యుయేట్. సో యా, ఇట్ వాస్ రియల్లీ గుడ్ ఎక్స్పీరియన్స్.
we are happy, and all my family are here to witness my achievement here, so I'm really very happy, and thanks to the college for giving this moment. Thank you so much. So graduation day is a big day for you, so how you are feeling? Yeah, I'm really feeling like I achieved something, maybe some, I have started achieving something in my life. I have that kind of feeling now, so I'm happy for that. Yeah. So your good name? Aniruddha. Aniruddha, sir, are you a professor or a parent? No, I'm a parent. Okay, so your children, like a girl or boy? Boy, my son graduated from 2021. So I feel very proud because 2021 was a COVID branch batch. So that time there was no such kind of a ceremony. So after 3-4 years coming back and seeing my son getting graduated and attending this kind of a ceremony is really a very pride feeling. Really a very pride feeling. Hi sir, my page up. Jai Shankar. Jai Shankar garu, మీ అమ్మాయి ఏజ్ అంటే ఈరోజు లాస్ట్ అంటారా? లేదు, 1 ఇయర్ అయిపోయింది. శివాని ఈసీలో చాలా బాగా కోచింగ్ ఉంది. ఇక్కడ మంచిగా 4 ఇయర్స్ మంచిగా స్టడీ చేసి ఉన్నత విద్యకై అమెరికాకు పోతున్నది. ఎంఎస్లో కూడా సీట్ వచ్చింది. డల్లాస్ వెళ్తున్నది. ఇదంతా ఈ కాలేజీ యొక్క పర్ఫార్మెన్స్, కాలేజీ యొక్క కోచింగ్ చేయబట్టే మా అమ్మాయి ఈరోజు అమెరికాకు వెళ్తుంది. థ్యాంక్ యూ వెరీ మచ్. సిబిఐటీలో సీట్ వచ్చింది, మంచి కాలేజ్ అని ఐడియా ఉంది కాబట్టి సిబిఐటి తీసుకోవడం. సో ఇప్పుడు మనతో పాటు ఇంకొంతమంది ఉన్నారండి. హాయ్ సార్, మీ పేరు? నా పేరు శ్రీధర్. శ్రీధర్ గారు, మీ అమ్మాయి ఇక్కడ ఈరోజు లాస్ట్ గ్రాడ్యుయేషన్ డేనా, ఆల్రెడీ చదివేశారా? గ్రాడ్యుయేషన్ డే. హాయ్ సార్, మీ పేరు? రవీంద్రనాథ్ ఠాగూర్. రవీంద్రనాథ్ ఠాగూర్, రియల్లీ? ఐ యామ్ నాట్ కిడింగ్. ఇన్స్పిరేషన్ ఆఫ్ మై ఫాదర్. He wanted to have one of his sons to be as great as him, but of course we could not fulfill that yet. Yes, in the process. So today is the graduation day for of your children, right? You are here with her now. Yes. Did she already completed? You are the alumni to CBIT or no? This year I have passed out in 2024, so yeah, I'm looking forward to the graduation. సార్, 4 సంవత్సరాలు మీ అమ్మాయికి సిబిఐటీలో చదివించారు కదా, ముందు సిబిఐటీలో జాయిన్ చేసే ముందు అండ్ సిబిఐటీలో జాయిన్ చేసిన తర్వాత మీ అమ్మాయిలో ఏమైనా డిఫరెన్స్ కనిపించింది? అబ్సల్యూట్లీ. యాక్చువల్లీ షీ వాజ్ మెంట్ ఫర్ ఇట్. సిబిఐటీ హాస్ గాట్ సర్టన్ ఫీచర్స్ టు బి దేర్ అండ్ ఐ బిలీవ్ షీ గాట్ ఆల్ దీస్ క్వాలిటీస్ ఇన్ అబండెన్స్ అండ్ వాట్ చేంజ్. ఇట్ రింగ్స్ ఎ బెల్. ఎస్, సమ్టైమ్స్ షీ ఫీల్స్ షీ హ్యాస్ టు లివ్ అప్ టు ద స్టాండర్డ్స్ వాట్ సిబిఐటీ నార్మల్లీ ఈజ్ నోన్ ఫర్ అండ్ ఆఫ్ కోర్స్ నౌ షీ ఈస్ ప్రిపేరింగ్ ఫర్ ఐఏఎస్ ఎగ్జామినేషన్స్. So hope she'll fulfill with that. Kachithanga Rabindranath Tagore mee peru pettukunnaru kabatti mee peru nilabadtaru anukuntunnaru. Meer cheppandi meeku ela anipistundi? So first thing, ikkada community building anedi baaguntundi, manchi standard alumni. At any point of time all kinds of directions nunchi manaku alumni help chestaru, adi first point. Second thing, ikkada group of friends kani andaru like minded ala vache chances chaala ekku untai. So personality development kani avanni better ga manamu ఫుల్ఫిల్ చేసుకోగలుగుతాం ఇక్కడ. సో దట్స్ వాజ్ చేంజ్. నేను 4 ఇయర్స్ ముందర, 4 ఇయర్స్ తర్వాత ఇవాళ నేను చూస్తున్నది. థ్యాంక్ యూ. హాయ్ మ్యామ్, మీ పేరు? హలో, నేను విజయశ్రీని అండి. మా అబ్బాయి పేరు వంశీ విఖ్యాత్. టుడే ఈజ్ గ్రాడ్యుయేషన్ డే ఆఫ్ మై చైల్డ్. ఐఎమ్ వెరీ హ్యాపీ అండి. నాకు ఒక డ్రీమ్ ఉండేది, నా అబ్బాయిని లే అమ్మాయిని సిబిఐటీలో జాయిన్ చేయాలని ఉండే. ఫుల్ఫిల్ అయ్యాడు. వాడు మంచి సివిల్, దాంట్లో మంచి కన్స్ట్రక్షన్ ఫీల్డ్లో అయితే మాత్రం నేను చాలా హ్యాపీ ఫీల్ అవుతానండి. ఐ నో హీ విల్ డూ ఇట్. ఇక్కడ నుంచి మాత్రం కాంగ్రెస్కి కూడా మంచి అబ్బాయి తయారయ్యాడు, ఫ్యూచర్ కాంగ్రెస్ లీడర్ అవుతాడేమో అని నాకుంది. నువ్వు ఇప్పుడు ఈ సిబిఐటీ స్టూడెంట్గా నువ్వు ఫ్యూచర్లో జాబ్ అవన్నీ పక్కన పెట్టి రాజకీయాలలో కూడా మంచి టాప్ పొజిషన్ రావాలని నేను కోరుకుంటున్నాను. బాగుందండి, ఈరోజు మళ్ళీ 1 ఇయర్ తర్వాత మళ్ళీ గ్రాడ్యుయేషన్ కోసం ఈ కాలేజ్కి రావడానికి. ఐ ఫీల్ వెరీ గుడ్ టు మీట్ ఆల్ మై హోల్ ఫ్రెండ్స్. It's nice to meet you. Thank you. సార్, మీ పేరు? వినోద్ కుమార్. అమ్మా, మీకు ఎలా అనిపిస్తుంది అంటే సిబిఐటీలో జాయిన్ చేశారు కదా మీ అమ్మాయికి, మీకు ఎలా అనిపిస్తుంది అంటే మళ్ళీ ఇక్కడ వచ్చారు, మీ అమ్మాయి అందరితో కలుస్తున్నారు, మీకు ఎలా అనిపిస్తుంది అంటే ఫస్ట్ డే ఆఫ్ జాయినింగ్ మళ్ళీ ఈరోజు వచ్చారు మీరు, ఏం ఫీలింగ్? చాలా బాగుంది. ఇంతమంది ఉంటారని నేను కూడా ఊహించుకోలే ఈరోజు. ఏదో మామూలుగా అనుకున్నా కానీ చాలా మందిని చూస్తే ఇంతమంది చదువుకొని బాగుపడ్డారు అన్నట్టు చాలా హ్యాపీగా అనిపిస్తుంది. మ్యామ్, మీరు చెప్పండి మీ పేరు. మీనాక్షి. మీనాక్షి గారు, మరి మీ అమ్మాయికి కష్టపడి చదివించారు అంటున్నారు, ఈరోజు మీ అమ్మాయి ఒక పొజిషన్లో ఉన్నారు, మీకు ఎలా ఫీల్ అవుతుంది? చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. యాక్చువల్లీ సిబిఐటీలో జాయిన్ అవ్వాలని చాలా తనది చాలా ఒక డ్రీమ్ ఉండే. ఆ డ్రీమ్ సక్సెస్ఫుల్గా కంప్లీట్ అయిపోయి ఇప్పుడు గ్రాడ్యుయేషన్కి మళ్ళీ రావడం తనకి ఎంతో హ్యాపీగా ఉంది. పేరెంట్స్గా మాకు కూడా ఎంతో హ్యాపీగా ఉంది. ఫీలింగ్ వెరీ గ్రేట్ఫుల్. యాక్చువల్లీ ఎంబీఏ చేశాను ఇక్కడ, 1 ఇయర్ అవుతుంది ఎంబీఏ చేసి.
సో కాలేజ్లోనే ప్లేస్మెంట్ వచ్చింది. ఐసెట్లో సీట్ రాకపోయినా కానీ మేనేజ్మెంట్లో తీసుకొని మరీ చదువుకున్నా ఇక్కడ. సో ఎప్పటి నుంచో అనుకున్నా, డాడీ కూడా అంటే దగ్గరలో ఇదే చాలా బెస్ట్ కాలేజ్ అన్నమాట. సో ఇక్కడ వచ్చినందుకు చాలా హ్యాపీ ఉండే. ఇంతమంది వస్తారని నేను కూడా ఎక్స్పెక్ట్ చేయలేదు. సో నా సూపర్ సీనియర్స్ కంటే సూపర్ సీనియర్స్ వాళ్ళు కూడా వస్తున్నారు. సో వాళ్ళందరినీ కలవడం కూడా చాలా బాగుంది. ఇప్పుడు వెళ్ళి మా లెక్చరర్స్ని కూడా కలిసి ఇట్స్ లైక్ యూనో గెట్ టుగెదర్ రీయూనియన్ లాగా ఉంది. వెరీ హ్యాపీ. ఈరోజు గ్రాడ్యుయేషన్ డే, సో హౌ యూ ఆర్ ఫీలింగ్? ఫీలింగ్ గుడ్. ఐ హావ్ బీన్ పార్ట్ ఆఫ్ 2022-2023 బ్యాచ్ అండ్ ఇట్స్ బీన్ 1 year సిన్స్ ఐ హావ్ గ్రాడ్యుయేటెడ్ ఫ్రమ్ కాలేజ్ అండ్ ఇట్స్ అ గుడ్ మెమరీ ఫర్ మీ టు బీ బ్యాక్ అట్ కాలేజ్ అండ్ రిసీవింగ్ దిస్ ఆపర్చునిటీ అట్ ది ఈవెంట్. సో యాజ్ వీ కేమ్ టు నో యూ ఆర్ ద హైయెస్ట్ ప్యాకేజ్ గాట్ ప్యాకేజ్, సో కెన్ యూ టెల్ అబౌట్ దాట్? యా, సో ఐ వాస్ ప్లేస్డ్ ఎట్ ఎలక్ట్రానిక్ ఆర్ట్స్ విత్ అ ప్యాకేజ్ ఆఫ్ అరౌండ్ 44 CTC లాస్ట్ ఇయర్ అండ్ I've just completed my 1 year anniversary at work. So I'm very happy that I got the opportunity, like the place to be placed at a game company which is multinational.
అండ్ థ్యాంక్ఫుల్ ఫర్ సిబిఐటి ఫర్ ప్రొవైడింగ్ దిస్ ఆపర్చునిటీ. పాటు సిబిఐటి మెయిన్ ప్రముఖులు ఉన్నారండి, మరి వారి మాటలు తెలుసుకుంది. అసలు గ్రాడ్యుయేషన్ డే ఏ విధంగా సెలబ్రేట్ చేసుకుంటున్నారు? 2020 బ్యాచ్ నుంచి వాళ్ళు ఇక్కడ ఆహ్వానించారు స్టూడెంట్స్ అందరికి, మరి వారందరికీ గ్రాడ్యుయేషన్ డే ఒకటేసారి సెలబ్రేట్ చేస్తున్నారు, ఏ విధంగా వాళ్ళకి ఎక్స్పీరియన్స్ అవుతుంది, ఏ విధంగా వారి ఎక్సైట్మెంట్ అంతా తెలుసుకుందాం అండి. హాయ్ సార్. యా, గుడ్ ఆఫ్టర్నూన్ సార్. చెప్పండి, టెల్ అబౌట్ ద గ్రాడ్యుయేషన్ డే, హౌ యు ఆర్ ఫీలింగ్ అండ్ హౌ అబౌట్ ద స్టూడెంట్స్, హౌ దే ఆర్ ఫీలింగ్? వి ఆర్ ఆల్సో ఫీలింగ్ వెరీ థ్రిల్, దే ఆర్ ఆల్సో ఫీలింగ్ సేమ్ థ్రిల్ because after 3 to 4 years they came here and they are enjoying with their friends. Okay, mukhyanga graduation day ante vaallu kashtapadi degree lechukunnaru, ippudu society lo gelutunnaru, ippudu mem nerpichina naipunyalu behavioral aspects ivanni kuda vaallaku udyogallo gaani society lo edaina cheyadaniki chaala varaku upayogapadtayi. మాకు మంచి నమ్మకం ఉంది. ఇప్పటికే మా విద్యార్థులు చాలా పొలిటీషియన్స్గా ఎంపీలుగా ఎమ్మెల్యేలుగా మినిస్టర్గా చాలా కంపెనీల్లో సీఈఓలుగా ఉన్నారు. వీళ్ళు కూడా ఖచ్చితంగా ఏదో కొన్ని కంపెనీలకు సీఈఓలుగా అవుతారు. ముఖ్యంగా మేము ఇచ్చిన మెసేజ్ ఏంటంటే వాళ్ళు జాబ్ సీకర్గా కాకుండా జాబ్ ప్రొవైడర్స్గా ఉండాలని చెప్పి కోరుకుంటున్నాం. ఖచ్చితంగా వీ ఆల్ విష్ దెమ్ ఓకే హ్యావ్ ఎ బ్రైట్ ఫ్యూచర్. వీ ఆల్ ఓకే వీ ఆల్ కంగ్రాచులేట్ దెమ్. ఐ అన్ దట్టు ఆన్ బిహాఫ్ ఆఫ్ మేనేజ్మెంట్ ఐ కంగ్రాచులేట్ ఆల్ ది గ్రాడ్యుయేట్స్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్ సార్. మ్యామ్, మరి మీరు చెప్పండి, హౌ యు ఆర్ ఫీలింగ్? ఐఎమ్ ఫీలింగ్ ఎక్స్ట్రీమ్లీ ఆనర్డ్ అండ్ ప్రివిలేజ్డ్ టు హ్యావ్ బీన్ ఇన్వైటెడ్ ఫర్ దిస్ ఈవెంట్ అండ్ టు హ్యాండ్ ఓవర్ ద సర్టిఫికేట్స్ టు ద గ్రాడ్యుయేటింగ్ బ్యాచ్. ఇట్స్ మై ప్రివిలేజ్ టు బీ హియర్ టుడే. As well as the present graduates, 2024 graduates, passed out graduates, as well as alumni also here, so how you are feeling? The talent that CBIT brings out to the society is extremely good. The technocrats, the nurturing that is done by the college to bring out the best in the students is extremely good from CBIT. The students, we see a difference, and I'm sure the graduates who are coming out from CBIT will make a difference in the society. I'm feeling extremely happy to be here to be part of this event. Thank you so much, ma'am. Thank you. Sir, మరొక మాట చెప్పండి. పిల్లలు అలుమినై అయిపోయారు, సిబిఐటి అలుమినై ఉండి ఒక పొజిషన్లో ఉండి ఈరోజు ఇక్కడ ఉన్నారు కదా, వాళ్ళు వచ్చేసి గ్రాడ్యుయేషన్ డే సెలబ్రేషన్ చేసుకుంటున్నారు, మీరు చెప్పండి మీరు ఎలా ఫీల్ అవుతున్నారు? చాలా సంతోషంగా ఉంది, అంటే అనుమానమే లేదు. వాళ్ళు మాకు అలుమినై వాళ్ళు, వాళ్ళ జూనియర్స్కు చాలా వరకు హెల్ప్ చేస్తూ ఉంటారు. ఏదైనా గెస్ట్ లెక్చర్స్ కానీ ఏదైనా ట్రైనింగ్స్ కానీ వాళ్ళు పనిచేసే కంపెనీల్లో ఎట్లుంది అని చెప్పేసి వీళ్ళు కొంచెం చేసి అట్లా జాబ్స్ వచ్చేదానికి చాలా వరకు ప్రయత్నాలు చేస్తున్నారు. రియల్లీ ఐ హ్యాట్స్ ఆఫ్ టు అవర్ అల్లుమని. సో ఇదండి, ప్రిన్సిపల్ గారు కూడా చక్కగా మాట్లాడారు. మా అల్యూమినై గ్రాడ్యుయేషన్స్, అలాగే ఈ ఇయర్లో పాస్అవుట్ అయిన గ్రాడ్యుయేట్స్ కూడా ఉన్నారు, వాళ్ళు ఒకరికొకరు హెల్ప్ అవుట్ చేసుకుంటున్నారు, మేము చాలా ప్రౌడ్ ఫీల్ అవుతున్నామని చెప్తున్నారు. చాలా ఎక్సైటెడ్గా ఉన్నారు ఇక్కడ ప్రిన్సిపల్ సార్ కూడా. సో ఇప్పుడు మనం చీఫ్ గెస్ట్ ఉన్నాము సార్, మీరు చెప్పండి మీకు ఎలా అనిపిస్తుందో. చాలా బాగా అనిపిస్తుంది, ఎందుకంటే ఇంతమంది యంగ్ స్టూడెంట్స్ తోటి మధ్య నేను ఉన్నాను, వాళ్ళందరూ కంట్రీకి వాళ్ళే స్ట్రెంగ్త్, ఇప్పుడు వాళ్ళే ఏమైనా కంట్రీని బాగా ఇంకా పైకి తీసుకురావాలి. మా జనరేషన్ తర్వాత వాళ్ళే ఎన్నో న్యూ టెక్నాలజీస్ తీసుకొచ్చి వరల్డ్లో నెంబర్ వన్గా చేసేది ఈ జనరేషన్ మాత్రమే. సో ఐఎమ్ టుడే ఐఎమ్ వెరీ వెరీ హ్యాపీ టు స్పెండ్ సమ్ టైమ్ హియర్. థ్యాంక్ యూ వెరీ మచ్. సో ఇదండి మూర్తి గారు చక్కగా వారి మాటలు తెలుసుకున్నారు. టైం తీసి, హీ సో బిజీ పర్సన్, అయినప్పటికీ ఈ టైం తీసి ఇక్కడ సిబిఐటి గ్రాడ్యుయేషన్ డేకి వచ్చి పిల్లలకి ఎంతో ప్రోత్సాహంగా వాళ్ళతో మాటలు మాట్లాడి వాళ్ళకి ఎంతో ప్రోత్సహించారు, అదేవిధంగా గ్రాడ్యుయేషన్ డేలో ఒక పాల్గొన్నారు. సో ఇదండి ఇవాళ మన ఈవెంట్ ఆఫ్ ద వీక్లో సిబిఐటి విశేషాలు. మరి వీళ్ళు సెలబ్రేట్ చేసిన గ్రాడ్యుయేషన్ డే మాత్రం మామూలుగా లేదు, అంతా ఇంత లేదు, సూపర్బ్గా ఉంది. వీళ్ళ ఎక్సైట్మెంట్ లెవెల్స్ కూడా సూపర్బ్గా అద్దరిపోయాయి, చూసారు కదండి, ఫుల్ టు ఎంజాయ్ చేస్తారు కదా. మరి మరో ఈవెంట్ ఆఫ్ ద వీక్లో మళ్ళీ కలుద్దాం. అంటే దాన్ని టేక్ కేర్, బాయ్.